శ్రీ గురుభ్యో నమః. 2024 ఫిబ్రవరి 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 29వ తేదీ గురువారం వరకు ఉన్నటువంటి 9 రోజుల్లో కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే, 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 23వ తేదీ రాత్రి 7:25 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా అనుకూలంగా, అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది, మీరు ఊహించిన దానికంటే అధికంగా అనుకూలమయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త వ్యక్తులు పరిచయమైన దోలు వచ్చేటువంటి సంతోషం కాదు, మీలో ఏదో తెలియనటువంటి ఒక శక్తి ఏదో అందించిన కారణంగా మీలో ఒక సంతోషం ఉట్టిపడుతుంటుంది. ఆ సంతోషం బయటికి చెప్పరు, రహస్యంగానే ఉండగలుగుతారు. మీరు ఎంత గోప్యంగా ఆ విషయాన్ని మనసులో ఉంచుకుంటారో దాని ప్రభావం కూడా అది గొప్పగా వచ్చేటువంటి అవకాశం వస్తాయి. మీరు కనుక రహస్యాన్ని ఉన్నపలంగా చెప్పారనుకో, దానివల్ల లబ్ధి తగ్గిపోతుంది. కనుక ఏదో తెలియనటువంటి ఒక శక్తి ఇచ్చిందేమో, సాక్షాత్తు దైవస్వరూపం ఏదన్నా కళ్ళలో కనపడివ్వచ్చు, వైనాట్. కనుక ఏదో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించేటువంటి అవకాశాలు, లాభస్థాయిగా వచ్చేటువంటి అవకాశాలకు ఒక శ్రీకారం చుట్టే స్థితికి ఉంది. ఒక ప్రధాన మెట్టు మీదకి ఎక్కుతారు, తర్వాత నిదానంగా 1x1 స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంటారు. అసలు మొదటి మెట్టు మీద ఎక్కాలంటే చాలా కష్టం, అది ఎక్కడ కూడా మెట్లు ఎక్కుతుంటారు. కానీ ఎక్కడ ఈ పాము చదవడం ఉంది కదా, పాము ఆట. కనుక నిచ్చిన పాము అట్టడిది మాత్రం కాదు, వన్స్ స్టెప్ ఎక్కారంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం సఫలీకృతం తప్ప ఎక్కడ కూడా డౌన్ఫాల్ అంటూ ఉండదు. కనుక అది 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 23వ తేదీ రాత్రి 7:25 లోపల అలాంటి స్థితి ఉంది. ఇక ఇదే టైంలోనే 22వ తేదీ గురువారం, ఆ రోజు పుష్యమీ నక్షత్రం ఉంచి గురు పుష్య యోగము, ఒక ఐశ్వర్యప్రదమైనటువంటి యోగం. ఆ రోజు సాయంత్రం 4:43 వరకు ఉన్నది, కానీ అది సూర్యుడు అస్తమించేదాకా ఉంటే దానికి ఇంకా బలం పెరుగుండేది. కానీ దానికి అంత గొప్ప బలం లేదు, కేవలం కొంత శాతం వరకే గురు పుష్య యోగం బలం ఉంది. దానికి తోడు మధ్యాహ్నం అది రాహుకాలం కూడా, గురువారం రాహుకాలం 1:30 to 3 రాహుకాలం అదే సమయంలో కలుస్తుంది. కనుక లంచ్ వరకు మాత్రమే దాని యొక్క ప్రభావం ఉంటుంది. కనుక ఉదయం సూర్యోదయించి మధ్యాహ్నం 1 వరకు అనుకోండి. ఈ లోపల ఏదైనా సరే మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ అదేమిటంటే, ఏ శుభకార్యాలు ఏదైనా కావచ్చు, కానీ వివాహ సంబంధమైనటువంటి అంశాలు మాత్రం కాకుండా అదర్ దాన్ రిలేటెడ్ టు మ్యారేజెస్ కాకుండా ఇంక ఏదైనా సరే మీరు ప్రారంభం చేయవచ్చు, శ్రీకారం చుట్టవచ్చు, దాని గురించి ఆలోచన చేయవచ్చు, ఎవరికైనా రాయదలుచుకుంటే ఒక లెటర్ ప్రారంభం చేయవచ్చు. ఏదైనా ఒక చక్కటి యోగం ఉంది. సో దీని గురించినటువంటి ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ ఏంటంటే గతంలో గురు పుష్య యోగాలు వస్తున్నాయి పోతున్నాయి, కనుక అది చేయడానికి ప్రయత్నించింది. ఎందుచేతనంటే ఒకవైపు గురు పుష్య యోగంతో వస్తే దానికి తోడు రెండవది గ్రహచార స్థితి కూడా మీకు అనుకూలంగా ఉంది, కనుక మీరు గో హెడ్ అని చెప్పవచ్చు. ఇక రెండవ పాయింట్కి వస్తే, 23వ తేదీ రాత్రి 7:25 నుంచి 26వ తేదీ ఉదయం 8:11 వరకు ఉన్నటువంటి సమయం కొద్దిగా మైనస్ ఉన్నట్టు అనిపిస్తాయి. ఒక్కోసారి చేసేటువంటి ప్రోగ్రామ్ సడన్గా ఆగటం కానీ, లేకపోతే క్యాన్సిల్ కావటం కానీ, లేక పోస్ట్పోన్ కావటం కానీ, లేక మీ అంతటి మీరే దాన్ని తాత్సారం చేయటం కానీ, పోతే ఖర్చు అయితే అయిందిలేండి, ఒక రిజర్వేషన్ చేయించుంటారు ఫ్లైట్ టికెట్టు వెళ్ళాలా, మీకు ఏదో అర్జెంట్ పని ఉంటుంది, అది క్యాన్సిల్ చేసుకుంటే లాస్. కానీ వెళ్ళేసి వస్తే పోతుందిగా, టికెట్ వేస్ట్ కాకుండా అంటే వాళ్ళు పోతే పోయిలే, అది కాకపోతే మళ్ళీ పోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఈ ఆలోచనతో ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ డబ్బుల దగ్గర కూడా వెనకాడరు, ఖర్చు అయితే అయింది అనుకుంటారు. బట్ వన్ థింగ్, షేర్ మార్కెట్ మీద మాత్రం దృష్టి ఉంచకూడదు. అలాగే జూదానికి వెళ్ళేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా దానికి దూరంగా ఉండాలి. 23వ తేదీ దగ్గర నుంచి, అంటే 23వ తేదీ రాత్రి 7:25 దగ్గర నుంచి 26వ తేదీ ఉదయం 8:11 వరకు మాత్రం దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక మూడవ పాయింట్కి వస్తే, 26వ తేదీ ఉదయం 8:11 నుంచి 28వ తేదీ రాత్రి 9 వరకు, ఈ టైం మరొకసారి చెప్తాను. మూడవ పాయింట్,
26వ తేదీ ఉదయం 8:11 నుంచి 28వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ప్రశాంతత. మీరు ఏమన్నా ఒక దేవతని ఆరాధించాలన్నా దిస్ ద రైట్ టైం. ఒక ఆలయానికి వెళ్ళాలనుకుంటారు, దిస్ ద రైట్ టైం. ప్రశాంతంగా కూర్చొని ఒక పూజా కార్యక్రమం అయినా చేయాలనుకుంటారా, దిస్ ద రైట్ టైం. పిలిస్తే పలుకుతుంది అంటే ఎందుకు పలుకుతుంది, వై నాట్. కష్టపడితే, ఒక ఉపాసన బలంతో మీరు కనుక సిద్ధపడితే ఏదైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏదో మీలో ఏదో కొత్త మార్పులు అనేవి వచ్చాయని ఇతరులు కొంచెం మనకు గ్రహించవచ్చు. ఏమిటో పోయిన వారానికి అంతకుముందు వారానికంటే కొంచెం ఆలోచనలు మారుతున్నాయి, మీ యొక్క బిహేవియర్ కూడా మారుతున్నది అని అనుకోవచ్చు. ఎవరన్నా కొత్త కొత్త వ్యక్తులు వచ్చి కొత్త కొత్త సలహాలు ఇస్తున్న వాళ్ళు ఏమైనా మారే, నో సలహాలు, నో అడ్వైజెస్. గ్రహచారం బాగున్నసేపు వస్తుంది, గ్రహచారం తిరగబడితే బండి కూడా తిరగబడుతుంది. మరి బండి తిరగబడినప్పుడు ఎవరు సలహాలు ఇస్తారు, బండి ఊపందుకున్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తారా, ఇట్లా ఊహించేవారు ఉంటారు. కనుక ఎప్పుడైనా దీనికి వెనకనే అంత. కనుక కొన్ని కొన్ని పాయింట్స్ కొన్ని అనుకూలంగా ఉంటాయి. ఒక 10 రోజుల్లోనే 2 పాయింట్లు బ్రహ్మాండం ఉండొచ్చు, 2 పాయింట్లు వేస్ట్గా ఉండొచ్చు. కానీ ఏదైనా 26వ తేదీ ఉదయం 8:11 నుంచి 28వ తేదీ రాత్రి 9 గంటల వరకు మీలో ఏదో ఒక సరికొత్తమైనటువంటి ప్రవర్తనలో కావచ్చు, ఒక శక్తి కావచ్చు, మీలో ఊహించదగినటువంటి స్థితిగతులు చాలా చాలా ఉండేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయనేది మాత్రం 100% కరెక్ట్. ఎదుటివారే గమనిస్తుంటారు. మీరు నాలో ఏమైనా మార్పు వచ్చిందా అని మీరు అడగనక్కర్లా, ఎదుటివారే కొంతవరకు గమనించేటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బు దగ్గర చాలా గట్టిగా ఉంటారు, చాలా గట్టిగా ఉంటారు. ప్రతి పైసా పైసా కూడా ఒక్కోసారి లెక్కిస్తారు. అంతకుముందు అది 500 రూపాయల నోట్ అయినా కూడా లెక్క జమాలేదు, ఇప్పుడు 1 రూపీ కాయిన్ కూడా దాన్ని చాలా గొప్పగా చూస్తారు. అంటే ఏదో ఒక శక్తి అనేది మీలో వస్తున్నది అని మాత్రం చెప్పవచ్చు. ఏమండి సిద్ధాంతి గారు, ఈ శక్తి 2 రోజులు ఉంటుందా 3 రోజులు ఉంటుందా, అది ఉంటుంది. అది కష్టపడుతుంటే ఉంటుంది. కనుక ఇది కష్టపడుతుంటే మేము కష్టపడతాం కదండి అండి, కానీ ఏదో క్రొత్తతనం ఇచ్చేటువంటి శక్తి మీకు తోడైన కారణంగా, మీ ఆలోచనలలో మార్పు వచ్చిన కారణంగా మీ నిర్ణయాలు మారుతాయి. ఎప్పుడైతే మీ నిర్ణయాలు పాజిటివ్గా వస్తాయో అప్పుడు మీ యొక్క వ్యవహార శైలి మారుతుంది. మీరు చేసే వ్యాపారాలు మారచ్చు, మీరు చేసే ఉద్యోగాలు మారచ్చు, మీరు చేసే విధి విధానాలు కూడా మార్పు చెందవచ్చు. ఇక నెక్స్ట్ 4వ పాయింట్, 28వ తేదీ రాత్రి 9 గంటల దగ్గర నుంచి 29వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నది ఇది చిట్ట చివరి రోజు. పైగా 29వ తేదీ 4 సంవత్సరాలు ఒక్కసారి అని రాదు. కనుక 29వ తేదీ కొంతవరకు కష్టంగా ఉంటుంది. చేతిలో మహాలక్ష్మి కొంచెం దూరంగా ఉంటుంది. అప్పు చేయాలనుకుంటారు, వద్దు. కాకపోతే 1 డే ఓర్చుకుంటే మళ్ళీ అనుకూలతలు వచ్చేస్తాయి, కొత్త అభిరుచులు వస్తాయి, కొత్త కొత్త అలవాట్లకు సిద్ధమవుతారు. అలవాట్లు అంటే అది మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు, పాజిటివ్గా థింక్ చేయండి. కనుక ఆ 1వ తారీఖు దగ్గర నుంచి ఎలా ఉంటుందంటే మీరు హైఫైలో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కనుక ఈ చిట్ట చివరి రోజు 29వ డేట్, ఆ రోజున ఉండేటువంటి స్థితిగతులు కనుక మీరు కనుక గమనిస్తే వీలైనంత వరకు ఆవేశపడకుండా ఆలోచనల్ని కొంతవరకు ఎట్టండట్ట అడ్డదిడ్డంగా లేకుండా ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించండి. మీరు ప్రశాంతంగా ఉండలేరు, కొంచెం మనసు కోతి కనుక అది అటు ఇటు తిప్పుతుంటుంది. కనుక ఇలాంటి పరిస్థితులు ఏమిటంటే మీరు ఎదుటివారు ఏదో చిన్న తప్పు చేసినా కొంచెం వారిని వ్యక్తిగతంగా దూషించకుండా చాలా సుతిమెత్తగా ఏదో ఏమండి ఇలా చేస్తారండి తప్పు కదండి అని కొంచెం సుతిమెత్తగా దండించడానికి మాత్రమే ప్రయత్నం ఉంటూ చేయండి. ఇకపోతే ఈ 9 రోజుల్లో ఆ కన్యారాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉంటాయి కనుక ఏ నక్షత్రం వారికి ఏ సమయాలు అనుకూలం కాదో అవి కూడా తెలియజేస్తాను.
ఇక కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించే జాతకులకి 22వ తేదీ సాయంత్రం 4:43 నుంచి 23వ తేదీ రాత్రి 7:25 వరకు అది అనుకూల సమయం కాదు. ఇది ఉత్తర నక్షత్ర జాతకులకి. ఇక హస్త నక్షత్ర జాతకులకి 23వ తేదీ రాత్రి 7:25 నుంచి 24వ తేదీ రాత్రి 10:20 వరకు వారికి కూడా వ్యతిరేక సమయము, అనుకూలం కానిటువంటి సమయము. ఇక చిత్ర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 24వ తేదీ రాత్రి 10:20 నుంచి 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:24 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పే సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రం వారికైనా 2 సమయాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ 2 సమయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అవేమిటంటే 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి 24వ తేదీ వేకుంజాము 4:45 వరకు అనుకూల సమయం కాదు. ఇక 2వ సమయం ఎప్పుడంటే 27వ తేదీ మధ్యాహ్నం 12:35 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:53 వరకు కూడా ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 22వ తేదీ గురువారం గురు పుష్య యోగంలో మీరు మీ హవ సాగించడానికి, కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయండి. అంత శుభం కలగటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. శుభం.